అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 255 పాయింట్ల నష్టంతో 64831 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 93 పాయింట్ల నష్టంతో 19253 పాయింట్ల వద్ద ముగిసింది. ఈరోజు మార్కెట్ల పై మరింత విశ్లేషణ మా బిజినెస్ కన్సల్టెంట్ కరుణ్యారావు అందిస్తారు. ఇవాళ చాలా షార్ప్ సెల్లింగ్ చూసాయి. ఇవాళ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉండేది. సో మేము చూసాము ఇన్వెస్టర్స్ తన ఎక్స్పోజర్ బాగా తగ్గించుకున్నారు మార్కెట్స్లోని, ఎందుకంటే గ్లోబల్ ఎకనామిక్ కన్సర్న్స్ ఉన్నాయి. ఏషియా క్యూస్ కూడా ఇవాళ వీక్గానే ఉండేవి. ఫారెన్ ఫండ్ అవుట్ఫ్లోస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. రేట్ హైక్ కన్సర్న్స్ కూడా ఇన్వెస్టర్ సెంటిమెంట్ని పుల్ డౌన్ చేస్తున్నాయి. చైనాస్ గ్రోత్ యాక్టివిటీ కూడా ఇన్వెస్టర్ సెంటిమెంట్ని వాళ్ళ కిందకి లాగింది. సెన్సెక్స్ ఏమో 256 పాయింట్స్ స్లిప్ అయింది. నిఫ్టీ కూడా 0.5% నష్టాలతో క్లోజ్ అయింది, బిలో 19,300 లెవెల్. ఐటీ అండ్ రియల్టీ ఇండిసీస్ను వదిలేసి మిగతా అన్ని సెక్టర్స్ ఇవాళ నెగటివ్గా క్లోజ్ అయ్యాయి. బిగ్గెస్ట్ అండర్ పర్ఫార్మర్స్ ఇవాళ ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యూ బ్యాంక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఇండిసీస్ ఉండేవి. అదాని స్టాక్స్ ఇవాళ బాగా పడ్డాయి. అదాని ఎంటర్ప్రైజెస్ మోర్ దెన్ 3% లోవర్గా క్లోజ్ అయింది ఆఫ్టర్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ ఓసీసీఆర్పీ. ఇది అలెర్ట్ చేసింది దట్ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పబ్లిక్లీ ఇన్వెస్ట్ అయ్యాయి ఇన్ అదాని గ్రూప్ స్టాక్స్. అవేమో మారిషస్ బేస్డ్ ఒపేక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. ఏది అదానీ గ్రూప్ ది ప్రమోటర్ ఫ్యామిలీ రన్ చేస్తోంది, దాని నుంచి ఈ ఫండ్స్ వస్తున్నాయని వాళ్ళు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో ఇవన్నీ ఇవాళ నిఫ్టీ 50 లూజర్స్ ఉండేవి. వాళ్ళ జియో ఫైనాన్షియల్, మారుతి, హెచ్డిఎఫ్సీ లైఫ్ ఇవేమో నిఫ్టీ టాప్ గెయినర్స్ ఉండేవి డిస్పైట్ వీక్ మార్కెట్ మూడ్. బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండిసీస్ అవుట్ పర్ఫార్మ్ చేసాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏమో ఫ్లాట్గా ఎండ్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.8% లాభాలతో క్లోజ్ అయింది.